తూని ఒక గొప్ప వైద్యురాలు. తను అడవిలో ఉన్న పక్షులకు ఎలాంటి వ్యాధి ఉన్నా నయం చేస్తుంది. అది ఒక మాయా వజ్రం ద్వారా. ఆ వజ్రాన్ని ఎంతో మంది వాళ్ళు సొంతం చేసుకోవాలని ప్రయత్నించారు. కానీ ఎంత ప్రయత్నించినా వాళ్ళు ఎవ్వరూ కూడా బ్రతకలేదు. అసలు తనకి ఆ వజ్రం ఎలా లభించింది? దానిని దొంగిలించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఎలా మరణించారు? ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. సరిగ్గా 2 సంవత్సరాల క్రితం తూని తన ఇంటి ముందు పనిచేస్తూ ఉండగా ఒక వజ్రం మెలమెలా మెరుస్తూ కనిపించింది. తూని దాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతూ, వామ్మో, ఇంత పెద్ద వజ్రం నేను ఎక్కడ చూడలేదు. నాకంటే 3 రెట్లు ఎత్తు ఎక్కువగా ఉంది. ఎక్కడి నుంచి పడిందిది అని అటూ ఇటూ చూసింది. చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. ఆకాశం వైపు చూసింది. ఆకాశంలో కూడా ఎవరూ లేరు. ఇది ఎక్కడినుంచి పడిందో తనకు అస్సలు అర్థం కాదు. ఇక అప్పుడు తను, ఒకవేళ ఎవరన్నా స్వామి ఈ రూపంలో ప్రత్యక్షమయ్యాడా అని కంగారు పడిపోయి చాలా హడావుడిగా అక్కడే ఉన్న చెరువులోకి దూకి స్నానం చేస్తుంది. స్నానం చేసి తిరిగి వచ్చి ఆ వజ్రానికి పూజ చేయడం మొదలు పెడుతుంది. ఇంతలో ఒక పెద్ద మహర్షి దాన్ని చూసి నవ్వుతూ, స్వామి, నువ్వు చెప్పినట్టుగా ఇది చేరవలసిన వాళ్ల దగ్గరికే చేరింది. కానీ దీని ఉపయోగమేమిటో తనకు తెలియాలి అని తన దగ్గరకు వెళ్తాడు. స్వామీజీని చూసి తను నమస్కారం చేస్తుంది. నమస్కారం స్వామి అని కంగారుగా ఏదో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు స్వామీజీ, చూడమ్మా, ఇది చాలా మహిమగల వజ్రం. నా నుంచి మాయమయ్యి చేరవలసిన చోట నేను వెళ్తున్నాను అని చెప్పి ఇక్కడికి వచ్చింది. ఖచ్చితంగా చేరవలసిన చోటుకే భగవంతుడు చేర్చాడు. దీనివల్ల ఉపయోగం ఏంటి అనేది నువ్వు తెలుసుకోవాలి. దీనిని పట్టుకుని మనసులో భగవంతుణ్ణి ప్రార్థించగా ఆ చేతిని ఎవరి మీద అయితే ఉంచుతావో వాళ్ళ వ్యాధి ఇట్టే మాయమైపోతుంది అని చెప్తాడు. ఆ మాట వినగానే తను చాలా సంతోషపడుతూ, చాలా చాలా కృతజ్ఞతలు స్వామి, ఇలాంటి గొప్ప బహుమతి నాకు ఇచ్చినందుకు. ఎంతో మందికి నేను ప్రాణం పోస్తున్నాను. కొన్ని ప్రాణాంతకమైన వ్యాధులు నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. భగవంతుడి దయవల్ల ఇప్పుడు అది కూడా నెరవేరుతుంది. సంతోషం అని స్వామికి కృతజ్ఞతలు చెప్తుంది. అప్పుడు స్వామి తదాస్తు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తూని చాలా సంతోషపడుతూ ఆ మహిమగల వజ్రాన్ని తన ఇంట్లోకి తీసుకుని వెళ్తుంది. దాని చుట్టుపక్కల ఉన్న కొన్ని పక్షులు చూస్తాయి. చిచ్చుకాకి, డోరా పిచ్చుక అనే పక్షులు చూసి ఒకరితో ఒకరు, చూశావా ఎంత మహిమగల వజ్రం సంపాదించుకున్నదో తను అని ఏదేదో మాట్లాడుకోవడం మొదలు పెడతారు. ఆ విషయం అందరికీ తెలుస్తుంది. ఇక ప్రతి ఒక్కరు కూడా ఏ రోగం వచ్చినా అక్కడికి వస్తారు. వాళ్ళ వ్యాధులన్నిటినీ తూని ఆ మహిమగల వజ్రం సహాయంతో తొలగిస్తూ ఉంటుంది. అడవిలో అందరికీ తను సహాయం చేయడంతో అక్కడ వాళ్ళందరూ కూడా తనని చాలా గౌరవంగా మాట్లాడుతూ ఉంటారు. దానిని చూసి కొన్ని పక్షులు, ఒకప్పుడు మనతో పాటు ఉండేది, ఇప్పుడు ఎంతగా పేరు సంపాదించింది. ఇదంతా కేవలం ఆ వజ్రం ఉంటేనే కదా. ఆ వజ్రం ఏదో మనమే తీసుకొస్తే మనం కూడా అలాగే మంచి పేరు తెచ్చుకుంటాము అని మాట్లాడుకుంటారు. అలా మాట్లాడుకుని ఆ వజ్రాన్ని తను అడిగితే ఇవ్వదు అని దొంగిలించాలి అని నిర్ణయించుకుంటారు. ఆ రోజు రాత్రి సమయం లూసీ పావురం, చోటు చిలుక, మహి, చిచ్చు అందరూ కూడా ఆ వజ్రం కోసం వెళ్తారు. అక్కడ వజ్రాన్ని పట్టుకుంటారు. లూసీ పావురం, చోటు చిలుక వాళ్ళు అలా పట్టుకున్నారో లేదో ఇద్దరూ కూడా అక్కడికక్కడే మరణించారు. దాన్ని చూసి మిగిలిన పక్షులకి కూడా భయపడిపోతాయి. అమ్మో, ఇదేదో మహిమగల వజ్రం లాగా ఉంది అని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తారు. అప్పుడే వాళ్ల మాటలు విని తూని ఒక్కసారిగా నిద్రలేస్తుంది. చనిపోయిన వాళ్ళని చూసి చాలా కంగారు పడిపోతుంది. పంచాయతీ ఏర్పాటు చేయడంతో జరిగిన విషయం ఏంటి అనేది అందరికీ తెలుస్తుంది. ఇక వాళ్ళందరూ కూడా వజ్రం జోలికి వెళ్లరు. దురుద్దేశంతో ఆ పక్క అడవిలో ఉన్న పక్షులు వాటిని దొంగతనం చేయడానికి వచ్చినప్పుడు వాళ్లగతి కూడా అలాగే జరుగుతుంది. ఇక అప్పటి నుంచి చాలా భయపడిపోయి ఎవరూ కూడా వజ్రం జోలికి వెళ్లేవాళ్లు కాదు. తూని కర్త కర్మ అన్నీ వహిస్తూ అందరికీ సహాయం చేస్తూ ఎంతో మందికి ప్రాణాలు పోస్తుంది. ఇక తన జీవితమంతా అలాగే వాళ్ళకి దారపోస్తూ పెళ్లి కూడా చేసుకోకుండా అలాగే ఉండిపోతుంది. తనకి ముసలి వయసు రావడంతో తూని చనిపోతుంది. తూని చనిపోయింది అని తెలుసుకుని అక్కడ ఉన్న పక్షులు చాలా బాధపడతాయి.
ఆయింట్లో మెరుస్తున్న వజ్రం కనబడుతుంది. కానీ దాన్ని ఎవ్వరూ పట్టుకోరు. దాన్ని పట్టుకోవాలి అంటే అందరికీ భయం. అయితే డోరా కూతురు అచ్చం తూనీలాగే ఉంటుంది. తను తెలిసి తెలియక పసితనంతో అమాయకంగా ఇది భలేగా ఉంది వజ్రం అని దానిపైన చెయ్యి వేస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడిపోతారు. కానీ తనకు ఏమీ కాదు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అందరికీ అర్థమవుతుంది, మనసులో కుళ్ళు కుతంత్రాలు లేని వాళ్ళకి మాత్రమే అది సొంతమవుతుంది అని. ఇక అప్పటి నుంచి డోరా కూతురు ఆ వజ్రం సహాయంతో వైద్యం మొదలు పెడుతుంది. చిన్న వయసులోనే మంచి పేరు తెచ్చుకుంటుంది.